ప్రణుతు ప్రణుతులివే ప్రభువా అందుకోన పూజలివే పూజలివే దేవా ఫలములియరావ

ಚಲಿವೆ ಕೂಚಲಿವೆ ಕಣು ತಿಳಿವೆ ಪ್ರಣು ತುಲಿವೆ ಆರಾಧನ ಲಿವೆ ಆರಾಧನ ಲಿವೆ ಪ್ರಣು ತುಲಿವೆ ಪ್ರಭುವ ಅಂದು ಕೊನಗ ರಾವ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాం మళ్ళీ ఇంకొక రోజు మరి ఇంకో సమయం ఇంకో అవకాశం ఇప్పటికే దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక పాటతో సమయాన్ని గడిపాము నిజంగానే ప్రతి ఉదయము దేవుణ్ణి మనం స్థుతించడం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ఎక్కువగా ఉదయమే పక్షులు కానీ సృష్టి అంతా కూడా దేవుణ్ణి ఎలా ప్రణుతిస్తూ ప్రస్తుతిస్తూ ఉదయ కాలమే దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయో అనిపిస్తుంది కొన్నిసార్లు ఉదయం లేవంగానే పక్షులన్నీ కూడా సౌండ్స్ చేస్తూ ఉంటే అది ఎంత మధురంగా అనిపిస్తూ ఉంటుందో మరి వాటికంటే అతి శ్రేష్టమైన మనము దేవుణ్ణి ఎంతగా స్థుతిస్తూ ఉన్నాం ఎంతగా ప్రణుతిస్తూ ఉన్నాం ఎంతగా ప్రస్తుతి చేస్తూ ఉన్నాం అనేది నిజంగానే మనము ప్రశ్నించుకోవాల్సిన మనం చూసుకోవాల్సిన మనము దేవుణ్ణి ప్రస్తుతి చేయవలసిన ప్రజలమై ఉన్నాం అయితే ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని పొందుకున్న ప్రజలు మనము అందుచేతనే మనం చేసే స్థుతులపైన ఈ ప్రభువు ఆశీనుడై ఉంటానని సెలవిచ్చాడు నిజంగానే దేవుణ్ణి స్థుతించడానికి మనకి ఇవ్వబడే అవకాశాలన్నింటినీ కూడా మనం సద్వినియోగపరచుకుంటూ దేవుణ్ణి కొనియాడుతూ కీర్తిస్తూ ఈ జీవితాలను ప్రభు కొరకు జీవించుదాం మరి మరోసారి ఈ సమయాన్ని మనం ప్రార్థన చేసి ప్రారంభించుకునే ముందు దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి మనకిచ్చిన భద్రతను బట్టి అలాగే ఈ సీజన్లో దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి మరలా ఇంకోసారి మనసారా దేవుణ్ణి స్థుతి చేద్దాము అలాగే మీకు ఏ పరిస్థితుల్లో మీరున్నా లేదు మీకు తెలిసిన వారు నిన్న ప్రార్థన చేసేటప్పుడు నాకు అదే అనిపించింది మనం బాగానే ఉన్నాం కానీ మన తోటి ప్రజలు ఎంతోమంది ఇంకా వారు మేము బాగోలేదు అని చెప్పే కంటే కూడా వారికి ఉన్న కష్టస్థితిని బట్టి వారి కృంగిపోతూ ఉన్న స్థితిలో ఉన్న ప్రజలు చాలా చాలా మంది ఉన్నారు మనమైతే ఒకవేళ ఏదైనా ఎక్కడైనా కృంగుదల ఉన్నప్పటికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుని మాట నన్ను బలపరుస్తూ ఉంది దేవుని మాట నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది ఇలా మనము మనల్ని మనము ప్రోత్సహించుకోవడానికి మన దేవుడు మనతో మనలో ఉండడాన్ని బట్టి మనం ఎన్నడూ కూడా కృంగిపోవటం లేదు కానీ ఆ మధ్య మాకు తెలిసిన ఒక యవనస్థుడు బిజినెస్లో తోటి స్నేహితుడు తను డబ్బులు తీసుకుని నాకు ఇవ్వలేదని చెప్పి ఓ మాట చెప్పడం వల్ల ఆ మాట అనడం వల్ల యవనస్థుడు బిజినెస్లో నేను ఫెయిల్ అయిపోయాను నేను పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఈరోజున శూన్యం అయిపోయింది ఇవ్వలేదని చెప్పి నా ఫ్రెండ్ ఒక మాట అనడంతో నేను నష్టపోయాను అని ఫెయిల్ అనే దిగులుతో కృంగిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఆ మాట వింటే మాకు ఎంత బాధ అనిపించిందో గట్టి యవనస్తుడు మంచి యవనస్తుడు పెళ్లి వయసు వచ్చింది కుటుంబంలో తల్లిదండ్రులకు అండగా నిలబడతాడనుకున్న యవనస్తుడు జీవితంలో ఫెయిల్ అయ్యాననే ఆ ఫెయిల్యూరును బట్టి కృంగిపోయి తన జీవితాన్ని చాలించివేశాడు మనం బాగానే ఉంటున్నాం కానీ మన తోటి ప్రజలు ఎంతమంది దేనికి కృంగుదల దేని విషయంలో వాళ్ళు నిరాశ చెందుతూ ఉన్నారనేది నిజంగానే మనం ఆలోచిస్తే ఎవరికి ఏ పరిస్థితులు ఎలా మారుతాయో ఎలా ఉంటాయో మనం చెప్పలేం దేవుడు మనకిచ్చిన కాపుదల భద్రతను బట్టి మరి ముఖ్యంగా దేవుడు మనకిచ్చిన ఈ మంచి జీవితాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూనే ఇంకా మన తోటి ప్రజలు పౌరులు ఎంతోమంది మనం కలిగి ఉన్న ఈ సంతోషాన్ని మనం కలిగి ఉన్న ఈ నిబ్బరమైన మనసును కలిగి లేకుండా చాలామంది కృంగిపోతున్న వారు ఉన్నారు అటువంటి వారి కొరకు ప్రార్థన చేయడానికి మనకి లాక్డౌన్ ఏమీ అడ్డు కాదు లేదు మనం మందిరానికి రాలేకపోవడం అనేది కూడా అడ్డు కాదు అటువంటి వారు మీకు తెలిసిన వారు కానీ తోటి ప్రజలు కానీ మీ నైబర్స్ కానీ మీ బంధువుల్లో కానీ లేదు మీకు ఎవ్వరూ తెలియదు తెలియకపోయినప్పటికీ కూడా అటువంటి ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారి కొరకు మనము నిజంగానే ప్రార్థన చేయడం విజ్ఞాపన చేయడం అనేది చాలా చాలా అవసరం అలా దేవుడు మన జీవితాల్లో మనకిచ్చిన సంతోషాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఇంకా పొందుకొని వారి కొరకు ప్రార్థిస్తూ ఈ జీవితాలు జీవించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత మరి ప్రార్థన చేసి ఈరోజు మన ముందున్న ఈ సమయాన్ని దేవునితో ప్రతిరోజు మన ఇంటిలో ప్రార్థన అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభావాన్ని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీవు మాకు ఇచ్చిన ఈ జీవితాలు నీ యొక్క కృపా దానము తండ్రి మమ్మల్ని నీ ప్రజలుగాను నీవు మా దేవుడు గాను మా జీవితాలలో ఉండడాన్ని బట్టి నిన్నెంతో ప్రస్తుతి చేస్తూ ఉన్నాం నిన్నెంతో కొనియాడుతూ ఉన్నాం తండ్రి ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని సెలవిచ్చినట్లుగానే నిన్ను మేము కలిగి ఉండడము మాకు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాం గొప్ప ధన్యతగా ఎంచుకుంటూ ఉన్నాం నిజంగానే మా స్థితిగతులు అనేవి కొన్నిసార్లు మమ్మల్ని బలహీనపరిచేవిగాను కృంగిపోయేటట్లుగా చేసేవిగాను ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిగతుల మధ్యలో నా దేవుడు నాతో ఉన్నాడనే గొప్ప బలము ధైర్యము మమ్మల్ని ఎంత అద్భుతంగా నడిపిస్తూ ఉందో అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు నిన్ను స్థుతిస్తూ ఉన్నాం మమ్మల్ని ఆ స్థాయిలోనికి నడిపిస్తూ ఉన్నందుకు నిన్ను స్థుతిస్తూ ఉన్నాం ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నిన్ను స్థుతిస్తూ ఉన్నాం నిన్ను కొనియాడుతూ ఉన్నాం తండ్రి నిన్ను కీర్తిస్తూ ఉన్నాము నాయన నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం నీ నామమునకే నీ నామమునకే మేము మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం నిన్ను ప్రస్తుతి చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మా ముందున్న సమయాన్ని కూడా మాకు మరింత దీవెనకరమైన రీతిలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం అయితే తండ్రి మేమున్నట్లుగానే ఇలాంటి ప్రశాంతమయమైన సంతోషకరమైన నిన్ను స్థుతించే ప్రజలుగా ఉన్న మాలాగా ఇంకా అనేక మంది లేకుండా తమ జీవితాలను ఎంతో దయనీయమైన స్థితిలో కృంగుదలతో కూడిన స్థితిలో నిరాశ నిస్పృహులతో జీవిస్తున్న వారు ఉన్నారు వారిలో దేవుడు లేడు వారి జీవితాలలో వారి కుటుంబాల్లో దేవుడు లేడు వారికి అండ లేదు వారికి ధైర్యం లేదు అటువంటి స్థితిలో ఉన్న ప్రజలనునైనా ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం జీవితంపైన ఆశలను కోల్పోతూ ఉన్న ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అటువంటి వారిని మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాం వారి జీవితాలకి మా తండ్రివైన నీవు దేవుడవుగా ఉన్నావన్న సంగతిని నిన్ను కలిగి ఉన్న జీవితాలు ఎలా ఉంటాయో ఆ ఆశీర్వాదాన్ని ఆ ఆనందాన్ని వారును పొందుకోవడానికి తండ్రి నీ యొక్క దర్శన భాగ్యముతో అటువంటి ప్రజలను మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాం అటువంటి ప్రజల కొరకు ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నీ నెరుగని ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీవంటే తెలియని ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దర్శించమని వేడుకుంటూ ఉన్నాం జీవితం పైన ఆస్తులను పుట్టించుమని వేడుకుంటూ ఉన్నాం కృంగిన వారిని లేవనెత్తే దేవుడు వన్న సంగతిని ఆ స్థితిలో ఉన్నవారు ఎరిగి ఉండడానికి గుర్తించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నీ సాన్నిధ్యంలో నీ ప్రజలమైన మేము చేసే మా ఈ ప్రార్థన విజ్ఞాపనలను మీరు అంగీకరించమని వేడుకుంటూ ఉన్నాం నీ ఎందున్న విశ్వాసమో మమ్మల్ని ఎలా నడిపిస్తూ ఉందో ఎటువంటి కార్యములను జరిగిస్తూ ఉందో ఎటువంటి జీవితాలను మాకు అనుగ్రహిస్తూ ఉందో ఆ సంగతులను మేము నేర్చుకుంటూ ఎంతో బలపడుతూ ఉన్నాం మాకు ఎంతో బలాన్ని ఇస్తూ ఉన్నావు ఆ విశ్వాసమే ఇంకా అనేక మందిలో క్రియ జరిగించేటట్లుగా నీ అద్భుతమైన అద్భుతమైన నీ కార్యములు తండ్రి ఇంకా అనేక మంది జీవితాలలో మేము చూడడానికి నీ ప్రజలమైన మేము చేసే మా ప్రార్థనలను మీరు అంగీకరించమని వేడుకుంటూ ఉన్నాం నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు మా ముందున్న సమయం అంతటినీ కూడా మాకు దీవెనకరంగా చేసి నడిపించమని జరగబోయే ఈ సమయం అంతటినీ కూడా తండ్రి నీ ప్రజలైన వారు ఎక్కడెక్కడైతే తమ తమ గృహాల్లో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారో వారందరినీ కూడా సంధించి సందర్శించి వారికి దీవెనకరముగాను ప్రయోజనకరంగాను ఉంచుమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ మనవులు ఏసు నామంలో అడుగుచున్నాం మా తండ్రి ఆమె మరి ఈ సమయంలో మరొక పాట కూడా మనం విందామా ఎంతో భార సహితమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో మనం ప్రజల కొరకు ఇలా ప్రార్థించడం ద్వారా అది ఎంతో గొప్ప బలం ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది దీవించబెడుతూ ఉన్నారు మరి ఈ సమయంలో మరొక పాట పాడి దేవుణ్ణి గనపరుచుదాం మనసార నిన్న ప్రేమితునయ్యాంచి గణపరతునయ్యా మనసార నిన్నేమితునయ్యాంచే మనోహర సంపద

ఇప్పటికే మనం ఓ పాట అలాగే ప్రార్థన దేవుని సన్నిధిలో అలాగే మరో పాటతో దేవుణ్ణి ఆరాధించాము నిజంగానే ఓ మాటలో చెప్తే ఇదో మినీ సర్వీస్ లాగా ఉంది కదండి ప్రతిరోజు ఇట్లా ఒక రెండు పాటలు పాడుకోవడం ప్రార్థన దేవుని సన్నిధిలో సమయం గడపడం సహవాసం చేయడం మీ అందరికీ దీవెనకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాము అలాగే ఇప్పటికి దాదాపుగా మనకు ఆరు మాసాలు అయిపోతూ ఉంది ఈ డైలీ డివోషన్ని మనము ప్రారంభించి ఇట్లా లైవ్ స్ట్రీమ్ ద్వారా అయితే మనము అనుకున్నట్లుగానే ఈ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్లో మనము దాదాపుగా ఎక్కడా మిస్ అవ్వలేదు కానీ కొంచెం మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆ వన్ మంత్ మీరు మేము ఈ గృహాల్లో ఉండిపోయారు అదొక్కటే మనం మిస్ అయ్యాము అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఇలా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనల్ని నడిపించిన విధానము ఇదంతా కూడా కాకతాళీయంగా కాకుండా దేవుడు ఒక ఉద్దేశంతోనే ఇదంతా కూడా జరిగిస్తూ ఉన్నాడని మీలో కొంతమంది మీ అభిప్రాయాలని చెప్పడము అలాగే ఇది దేవుని నడిపింపుతోనే జరుగుతుందని మేము నమ్ముతున్నామండి అని చెప్పి మీరు తెలియచేయడము నిజంగానే ఎవరిని ఎక్కడ కాపాడడానికి ఎవరికి ఎక్కడ సపోర్ట్గా ఉండడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఆలోచిస్తే మీకు మాకు అంటే మనందరికీ ఎక్కడ అవసరమైతే అక్కడ దేవుని సన్నిధి మనతో ఉండడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్న జరుగుతూ ఉన్నాయని అయితే మాత్రం నేను ఎంతగానో నమ్ముతూ ఉన్నాను అయితే నేను నిన్న చెప్పినట్లుగా నవంబర్ ఫస్ట్ నుంచి మందిరంలో ప్రార్థనలు జరిపించుకుందామని నేను మీకు తెలియజేశాను కదా అయితే మీలో కొంతమంది ఏమో అలాగేనండి తప్పకుండా మందిరంలో పెట్టుకుందామని కొంతమంది అంటూ ఉన్నారు కొంతమంది ఏమో మందిరంలో పెడితే మరలా రోజు రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమోనండి అని చెప్పి కూడా మీరు అంటూ ఉన్నారు అయితే నాకైతే ఏమనిపించిందంటే అవకాశం ఉన్నవారు మీరు మందిరానికి రావడం ఒకవేళ అవకాశం లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషను ఇట్లాంటివన్నీ మీకు ఇబ్బంది అయితే లైవ్ స్ట్రీమ్ ద్వారా చూడడం ఎంతమంది మందిరానికి వచ్చారనేది కూడా నేనైతే పెద్దగా కౌంట్ చేసి అనుకోవడం లేదు కానీ మందిరంలో మాత్రం కొంత సమయం గడిపితే బాగుంటుందనేది మాత్రం నాకు బాగా అనిపిస్తూ ఉంది అయితే అది ట్వెల్వ్ టు వన్ ఏమో డైలీ డివోషన్ ఇలాగే జరిపించుకుని వన్ టు టూ ప్రేయర్లో గడిపితే ప్రార్థనలో గడిపితే బాగుంటుందని ఆశపడుతూ ఉన్నాను అంటే అప్పుడు మనకి ట్వెల్వ్ టు టూ అవుతుందనమాట పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు అది మీకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అలాగే ఒకవేళ మీలో ఎవరికైనా ట్రాన్స్పోర్టేషన్ మీకు ఇబ్బంది అని అనిపిస్తే మీ ఇంటికి దగ్గరలో ఉన్నవారు వారు ఎవరైనా ఈ వెహికల్స్ మీద టూ వీలర్స్ కానీ అట్లా ఎవరైనా వచ్చేవారు ఉంటే వారితో కలిసి రావడం లేదు నడిచి రాగలిగిన వాళ్ళు నడిచి రావడం లేదు కారులో రాగలిగిన వాళ్ళు కారులో రావడం అలా మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ని అరేంజ్ చేసుకుని రావడానికి మీరు ప్రయత్నం చేయాలని అలా మీరు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకుంటారని నేను ఈ విషయాలని ప్రతిరోజు మీతో చెప్తూ ఉన్నాను అయితే ఇప్పటికే మనము డైలీ డివోషన్లో చాలా సందేశాలను వింటూ ఉన్నాం ఆ సందేశాలను మీరు వింటూ ఉన్నప్పుడు వాక్యాలు మనకి చాలా రిఫరెన్స్లు ఇస్తున్నారు మాస్టర్ గారు ఆ వాక్యాలని మీరు నోట్ చేసుకోవడము అలాగే ఇంటికి ఇంట్లో మరలా ఈ డివోషన్ అయిపోయిన తర్వాత మరలా ఒకసారి వాటిని చదువుకోవడము దాని ద్వారా ఈ సబ్జెక్ట్ అనేది మీకు మరింత గుర్తుండిపోవడానికి అది మీకు వ్యక్తిగతంగా మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అయితే మాత్రం తప్పకుండా చెప్పగలను అలాగే కొంతమంది ఏమో ఈ సంవత్సరం మనకి సమ్మర్ క్లాసెస్ జరగలేదు బైబిల్ స్కూల్ క్లాసెస్ అలాగే మనకి బుధవారం స్త్రీల కూటాలు లేవు శుక్రవారం సాయంత్రం ప్రార్థనలు ఇవన్నీ మిస్ అయిపోయాం కదా అంటే దానివల్ల మీరు ఎన్నో ఎన్నో సంగతులు మీరు నేర్చుకునేవారు అవన్నీ మిస్ అయిపోయిన మాట నిజమే కానీ వాటన్నింటినీ కూడా రీప్లేస్ చేయగలిగిన ఈ డైలీ డివోషన్ మీకు మరింత ఉపయోగకరంగా పవర్ ఆఫ్ అయ్యింది పవర్ ఆఫ్ అయ్యింది అయినా కానీ మీకు ఈ లైవ్ వస్తుంది కాబట్టి మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు మాకు ఇక్కడ కొంచెం పవర్ ఆఫ్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది అలా మీరు వినే పా సంగతులు మీరు నేర్చుకునే సంగతులు మీరు ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా మరింత మీరు బలపరచబడాలని ఆశిస్తూ ఉన్నాము మరి ఇంకా తడవు చేయకుండా ఈరోజు దేవుని యొక్క వాక్యం మన డైలీ డివోషన్లో ఉన్న విశ్వాసం యొక్క కోణాలు కదా మనం నేర్చుకుంటూ ఉన్నాం మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని మరింత దీవించబడదాం ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో కూడా మనం చూసినట్లయితే విశ్వాసం బట్టి యాకోబు తన యొక్క కుమారులను మరి ఎలా దీవించాడో ఆశీర్వదించాడో మరి హిబ్రియల్కి రాసిన పత్రికలోకి వెళ్ళి మనం చూస్తే ఆ పదకొండు అధ్యాయంలోనే మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం అనేక సంగతులు మనం చూస్తా అనేక కోణాల్లోంచి మనం ధ్యానం చేయటం జరుగుతుంది దానిలో ప్రాముఖ్యంగా ఈ పదకొండు అధ్యాయంలోనే చాలా మాటలు మనం వింటూ వస్తున్నాం విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలం ముందు యోసపు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్రం మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను అని ఉంటుంది అక్కడ దాంట్లో ఇవి ఈరోజు మనం యాకోబుని గురించి మనం మళ్ళా ధ్యానం చేస్తూ ఉన్నాం యాకోబు యొక్క జీవిత చరిత్ర అంతా మనం చూస్తే ఈరోజు చూసే వాక్య భాగంలో ఏంటంటే ప్రాముఖ్యంగా జేకబ్ టు ఇజ్రాయెల్ యాకోబు పేరు ఇజ్రాయేల్గా మారిపోవటం అసలు మనం ఈ వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు యాకోబు యొక్క జీవితలో మనం గమనించినట్లయితే ఒక పక్కన సమర్పణ కనబడుతుంది ఒక పక్కన స్వార్థం కనబడుతుంది ఆధ్యాత్మికత కనబడుతుంది వీటన్నిటిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పేరు ఎలా మారిందో మనం చివరిలో చూస్తాం ముప్పై మూడో అధ్యాయంలో ఉంటుంది అది యాకోబు యొక్క జీవితాన్ని మూడు దశల్లో మనం చూడవచ్చు ఒకటేమిటంటే ఎ స్టోల్ బ్లెస్సింగ్ దొంగిలించబడిన ఆశీర్వాదం ఓకే రెండవది ఏ కండిషనల్ కమిట్మెంట్ ఏ కండిషనల్ కమిట్మెంట్ షరతులతో కూడిన నిబద్ధత తర్వాత మూడవది ఏ సిన్సియర్ సప్లికేషన్ హృదయపూర్వక ప్రార్థన ఇక్కడ మూడు విషయాలు ఈరోజు మనం ప్రతిదీ నేను అన్నీ వివరించలేను కానీ ఈ మూడింటిని మీరు చూస్తే మోసం చేసినటువంటి వ్యక్తి మరి అలాగే షరతులతో కూడినటువంటి నిబద్ధత తర్వాత చివరికి వచ్చేదోటికి హృదయపూర్వక ప్రార్థన యాకోబు యొక్క జీవితంలో మనం వీటిని ఆరంభం నుంచి మనం చూసినప్పుడు మీక మనందరికీ చాలాసార్లు అనుమానం వచ్చేది ఎక్కడంటే యాకోబు ఆశీర్వదించబడ్డాడు యాకోబు ద్వారా దేవుని దీవులు వచ్చినప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి ఆ అర్థం జాకబ్ హూజ్ నేమ్ మీన్స్ యాకోబు అంటేనే ఏంటి అర్థం మోసగాడు కదా జిట్టులో మారి ఇంకో మాటలు చెప్తే సప్లాంటర్ ఇంకొక మాటలో చూసినప్పుడు దోపుడీదారుడు అని ట్రెక్కర్ అని ఒక పేరు కాదు అనేకమైనటువంటి అర్థాలతో ఉన్నప్పటికీ కూడా సేవను అన్నను మోసగించినటువంటి వ్యక్తిగా యాజ్ ఎ రిజల్ట్ జాకబి హ్యాడ్ ఏ ఫ్లీ ఫ్రమ్ ఏసావ్ అలా మోసం దొంగిలించిన ఆశీర్వాదం ద్వారా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవటం ద్వారా అలాగే అంత హెడ్షిప్ అంతా పొందుకోవటం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవటం ద్వారా ఏసావుకు వెళ్ళవలసిన దీవెన్లో ఆశీర్వాదాలన్నిటినీ యాకోబు పొందుకోవటం ద్వారా దాని ఫలితం ఉందంటారా కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఉంటుంది మనం చేసిన తప్పిదాలకు ఫలితం ఉంటుంది మనం ఏది కోస్తామో అది విత్తుతామని దాని ఫలితం కుటుంబాన్ని విడిచిపెట్టి చివరికి పద్నాలుగు సంవత్సరాలు తన మామ అయినటువంటి అయినటువంటి లాభాన్ని దగ్గర కొలువు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఏదైనా కొన్నిసార్లు మనం ఈ వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యాలను మనం స్టడీ చేస్తున్నప్పుడు వీటన్నిటిలో పద్నాలుగు సంవత్సరాలు తన మా మామ దగ్గర మందను కాపలా కావలసి వచ్చింది అఫ్ కోర్స్ యాకోబను బట్టి మామను కూడా లాభాన్ని కూడా దేవుడు దీవించాడు అదొక చరిత్ర మళ్ళీ యాకోబిక జీవితం తండ్రి దగ్గర యాకబిక జీవితం తన అన్న ఏసావుతో ఇప్పుడు యాకబిక జీవితం తన మామ అయినటువంటి లాభాన్ని దగ్గర ఈ అంతా ఈ స్టోరీలన్నీ మనం చదువుతూ ఉంటే అదంతా ఏమనిపిస్తుందంటే జాకబ్ ట్రావెల్ టువర్డ్స్ లాబన్స్ హౌస్ గాడ్ అపియర్ టు హిమ్ ఇన్ ఎ డ్రీమ్ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోసగా మోసం చేసిన వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం అవుతాడా అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు అవుతాడా అంటే డెఫినెట్గా ఎందుకంటే మనం మోసం చేసింది అది మన కొరకు కాకుండా మోసం చేసింది మన యొక్క ఓ మాటల చేతి యాకోబు యొక్క తెలివితేటలు అవన్నీ ఇక్కడేమి లేవు ఎవరే ఉన్నాయి ఇసాకు రిబకా ముఖ్యంగా రిబక తన తల్లి ఆలోచన మేరకు యాకోబు అలా చేశాడు తర్వాత లాభాన్ని దగ్గర కూడా రేపకానే తల్లే పంపిస్తుంది ఎందుకంటే ఏసావు కోపంతో ఉన్నాడు నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే నేను చంపేస్తాడు కయ్యి ఏ బేలను చంపేసినట్లు చంపేసేవాడు అందుకని ఇవన్నీ యాకోబు అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాడు అంతే అది దేవుని యొక్క సంకల్పాలు దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క కార్యాలు కొన్నిసార్లు కొన్ని రఫ్ రోడ్స్లో కొంచెం గతుకుల రోడ్లో వెళ్ళవలసి వస్తున్న పరిస్థితి తండ్రి దగ్గర తన తన్న దగ్గర తల్లి దగ్గర అక్కడి నుంచి చుప్పడేమో మేనమామ దగ్గర అటు నా పద్నాలుగు సంవత్సరాలు అక్కడ ఉండటం అక్కడికి వెళ్ళిపోమన్నప్పుడు రివ్వకా వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు కనపడ్డాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం పది పదో వచనంలో చూసినప్పుడు యాకోబు బైర్ష బేర్షా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళిచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినప్పుడు అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లతో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనేను అప్పుడు అతడు ఒక కలగన్నాడు అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలవబడి దాని కొన ఆకాశమునుండెను దాని మీద దేవుని దోతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి మరియు ఎహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి ఎహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చేదాను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణును వలె అగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తర తట్టును దక్షిణ తట్టును వ్యాపించేదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడను ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడచ్చు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను చూడండి అసలు ఆ వాక్యాలు అంటే నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి లేదా అన్న దగ్గర నుంచి నువ్వు పారిపోతున్నావు కదా నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి నువ్వు వస్తావు నేను ఆశీర్వదిస్తాను అబ్రహామును ఆశీర్వదించినట్లు అలాగే యాకోబు నిన్ను ఆశీర్వదించినట్లుగా ఆశీర్వాదం అంతటినీ నేను నెరవేరుస్తాను అదంతా జరుగుతుంది అని చెప్పి ఈ మాట చెప్తూ ఉన్నాడు ఏమని నీవు నిశ్చయముగా ఈ స్థలం మందు ఉన్నాడు అది నాకు తెలియకపోయాను అనుకొని తర్వాత పై మాట పదిహేను వచనంలో దేవుడు నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశమునుకు నిన్ను మరల రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలం ఉన్నాడు అది నాకు తెలియకపోయినాయి అని అంటున్నాడు ఇక్కడ ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను అంటున్నాడు అక్కడ నేనెప్పుడు విదేశాలకు వెళ్ళే వారి కోసం నేను ఎప్పుడు నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇదే వాక్యం నాకు తొంభై నాలుగులో ఆస్ట్రేలియా దేశం వెళ్ళినప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి అమెరికా దేశం వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ దేశం వెళ్ళినప్పుడల్లా నాతో దేవుడి వాక్తో మాట్లాడుతూ ఉండేవాడు నువ్వు ఇక్కడి నుంచి వెళుతున్నావు నువ్వు వెళ్ళిన ఏ స్థలాల నుంచి నువ్వు వెళుతున్నావు వెళ్ళిపోయి నువ్వు ఆస్ట్రేలియా నుండి సెటిల్ అయిపోతావు అని కాదు అక్కడ లేదు ఆస్ట్రేలియా నుంచి అమెరికా దేశం వెళుతున్నావు అక్కడ సెటిల్ అయిపోతావు అని కాదు నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడినటువంటి సంగతులు నేను ధ్యానం చేసినప్పుడల్లా ఏం చేసేవానంటే అక్కడ ఏమంటాడంటే మరల దేవుడు నిన్ను ఏ స్థలం నుంచి వెళుతున్నావో ఆ స్థలానికి మరలా దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుడిని తీసుకువస్తాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అంటే మనము దేవుని లేఖనాలను మనం ధ్యానం చేసినప్పుడు దీనిలో ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే మీరు ఏ స్థలం నుంచి మీరు వెళుతున్నారో ఆ స్థలానికి దేవుడు కొన్నిసార్లు మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు కొన్నిసార్లు ఆ స్థలానికి దేవుడు తీసుకుని వస్తాడు కొన్నిసార్లు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఆ స్థలంలో స్థిరపరుస్తాడు కానీ ఏకోబ విషయంలో అలా కాదు ఏకోబ విషయంలో ఏమన్నాడంటే నిన్ను మరలా నేను తిరిగి నిన్ను మళ్ళీ నీ తండ్రి దగ్గరికి నిన్ను మరలా నీ యొక్క అన్న దగ్గరికి తండ్రి ఉంటే అప్పటికి మళ్ళీ నీ అన్న దగ్గరికి నేను మళ్ళీ తీసుకొస్తాను ఈ స్థలాన్ని నేను ఎక్కిస్తాను నేను ఆశీర్వదిస్తాను గొప్ప జనముగా చేస్తాను ఇలా దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఏం చేశాడంటే నిజంగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు అని పదిహేడు వచనంలో అంటాడు భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకోని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడ తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభమగా నిలిపి దాని కొన మీద నూనె పోశాడు మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాడు అదిగో అనే పేరు అలా వచ్చింది చాలామంది బేతేలు సంస్థ బేతేలు మందిరం ఇలా పేర్లు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అదిగో ఈ పేరు ఇక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని మందిరం అని యాకోబుతో దేవుడు ఈ ఈ విషయాలన్నీ మాట్లాడుతూ మొదట తన తాత అబ్రహాముకు తర్వాత తన తండ్రి అయినటువంటి ఇస్సాకుకి ఇచ్చినటువంటి ఒడంబడిక వాగ్దానాలను అందుకున్నాడు ఇక్కడ యాకో అదిగోండి ఎప్పుడైనా సరే మనం ఇందాక మూడు విషయాలు మనం చూసాం కదా ఏమిటి ఆశీర్వాదాలు దొంగిలించినప్పటికీ షరతులతో కూడిన కూడించినటువంటి నిబద్ధత సమర్పణ ఉన్నప్పటికీ హృదయపూర్వకమైనటువంటి సిన్సియర్ సప్లికేషన్ దేవుని సందులో హృదయపూర్వకంగా కల్మషం లేకుండా ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు అందుకని అన్నైనా తమ్ముడైనా తండ్రి అయినా కుమారుడైనా తల్లైనా కూతురైనా అన్నదమ్ములైనా అక్కచెల్లెండ్రైనా బంధువులైనా విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే మనం ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని యొక్క నిబంధన దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశం జరిగించినంత కాలం మనం భయపడవలసిన పని లేదు అప్పుడు వరకు మోసం చేశారు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని తోసేసారు మమ్మల్ని వాడుకును వదిలేశారు ఇవన్నీ రకరకాలుగా ఒకళ్ళను ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకోవటం వరకే ఉపయోగపడతాయి కానీ ఇవి మామూలుగా వచ్చినప్పుడు వీటిని మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలని దేవుని యొక్క ఒడంబడికలను ఇంకో మాటలు చెప్తే మన ముందు ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క విశ్వాసం లేకపోతే వాళ్ళ యొక్క దర్శనం వారి యొక్క సేవ వారి యొక్క భారం తర్వాత దాని విశ్వాసంలో కానీ దర్శనములో కానీ దేవుని సేవను కొనసాగించే వారు ఎవరైనా సరే వారందరూ కూడా దేవుని యొక్క వడంబడికి దేవుని యొక్క వాగ్దానాలను అందుకున్న వాళ్ళు అవుతారు హలలు యాకోబ యొక్క ప్రతిస్పందన మనం ఈ వచనాల్లో మనం చదువుతున్నప్పుడు వీటిని గమనించినప్పుడు వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యంగా మేడ్ య బోస్ ఇఫ్ గాడ్ విల్ బీ విత్ మీ అండ్ వల్ కీప్ మీ ఇన్ ద జర్నీ దట్ ఐ టేక్ ఐ విల్ గివ్ మీ ఫుడ్ ఈట్ అండ్ గార్మెంట్స్ టు వేర్ అండ్ ఐ రిటర్న్ టు మై ఫాదర్స్ హౌస్ సేఫ్టీ దెన్ ద లార్డ్ విల్ బై మై గాడ్ ఏమన్నాడు ఇక్కడ దేవుడు నాకు తినడానికి వచ్చినాల్లో మీరు చూసినట్లయితే అప్పుడు యాకోబు నేను తిరిగి లేచి నా తండ్రింటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి మళ్ళీ అక్కడ ప్రమాణం చేసుకుంటున్నాడు ఇరవై ఇరవై ఒకటి వచ్చినలో ఏమని బేతలని పేరు పేరు పెట్టాడు అక్కడ దేవుని సన్నిధిలో ఆ దర్శనాన్ని పొందుకున్నాడు ఇప్పుడు పొందుకున్న తర్వాత నిజంగా దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసినట్ల యహోవా నాకు దేవుడై ఉండును ఇక్కడ ఏం చేస్తున్నాడు మళ్ళీ ప్రమాణం చేస్తున్నాడు దేవునితో మనం కొన్నిసార్లు ప్రమాణాలు చేసుకోవాలి ఇట్లా నిజంగా నువ్వు నాకు తోడై ఉంటే నిజంగా నువ్వు నన్ను దీవించినట్లయితే మళ్ళీ తిరిగి నన్ను ఏ ప్రాంతానికి తీసుకొచ్చినట్లయితే నీ కొరకు నేను జీవిస్తాను నీవే దేవుడు అని సాక్ష్యం ఇస్తాను నీ కొరకు సాక్ష్యం చెప్పుకుంటాను కొంతమంది అంటారు కదా దేవుడి కార్యం చేస్తే సంఘంలో సాక్ష్యం చెప్పుకుంటాను మొన్నెప్పుడు గొల్లపూడిలో ఒక యవనస్తురాలు తను చదువుతూ ఉంది తన చదువులో ఉత్తీర్ణత వస్తే మంచి మార్కులు పాస్ అయితే సాక్ష్యం చెప్పుకుంటాను అందంట సడన్గా లేచి మన ఆదివారం సాక్ష్యం చెప్పింది ఎవరొస్తారు వాళ్ళు నాకు చాలా సంతోషం వేసింది ఒకసారి అంటే మనం ఇక్కడ యాకోపు కూడా అదే చెప్తున్నాడు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిర మగును మరియు నువ్వు నాకు ఇచ్చి యావత్తులో పదో వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడాడు సాక్ష్యం చెప్తానంటాం దేవుని దేవుడిగా నా జీవితాంతం సేవిస్తాననటం తర్వాత పదో వంతు దానిలో దేవునికి వెల ఇచ్చాడంట ఇచ్చాడు ఇచ్చాడనమాట చూసారా అబ్రహాము దశంభాగం ఇచ్చాడు మెలికి సెది ఆ క్రమంలో ఇక్కడ యాకబు దశింభాగం ఇచ్చాడు దేవునికి దశంభాగం అనేది చాలా ప్రాముఖ్యం ఇక్కడ మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను దశింభాగం ఈ రోజున మన దేవునికి సమర్పించడంలో అది దేవుని మందిరములో నిధులు ఉండేటట్లుగాను దేవుని సేవలు జరగడానికి అదే సందర్భంలో విశ్వాసులైనటువంటి మనం మనకున్నటువంటి మిగిలిన నైంటీ పర్సెంట్ని మల్టిప్లై చేసి దేవుడు మరింతగా దాన్ని ఆశీర్వదించి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా వెయ్యి అంతులుగా దేవుడు దాన్ని ఆశీర్వదించి దీవించడం కోసం మనం ఆ క్రమాన్ని మనం పాటించాలి ఆనాడు పాత నిబంధనలోనే వాళ్ళు ఆ విధంగా చేశారు అందుకే యాకోబు షరతులతో కూడినటువంటి ప్రతిజ్ఞ ఇక్కడ చేస్తున్నాడనమాట ఏమని ఏమని షరతు పెట్టాడు అందుకే నేను చెప్పాను కదా దొంగిలించిన ఆశీర్వాదం షరతులతో కూడినటువంటి సమర్పణ తర్వాత విజ్ఞాపనతో కూడిన ప్రార్థన లేదా విన్నపాలతో కూడినటువంటి ప్రార్థన ఇవి మొదటి నుంచి తను చేస్తూ వచ్చాడనమాట ఏమనంటే నా తండ్రింటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచుని ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకున్నట్టుకు వస్త్రము నాకు దయచేసిన ఎడల ఏమంటున్నాడు ఇక్కడ తను కాపాడు కాపుదలు కావాలంటున్నాడు తినటానికి ఆహారం వునటానికి లేకపోతే ధరించడానికి వస్త్రాలు నాకుంటే చాలు అని ఆ ప్రతిజ్ఞ చేస్తున్నాడు దేవా నేను కోరుకున్నది మీరు నాకు ఇస్తే నేను నీ మనిషిని అవుతాను నేను నీ కొరకు జీవిస్తానని అంటున్నాడు అనమాట ఇంకో మాటలు చెప్తే ఇఫ్ యూ విల్ గివ్ మీ వాట్ ఐ వాంట్ ఐ విల్ బి యువర్ మ్యాన్ అంటాడు అక్కడ తప్పేం లేదు అలా దేవుడు దాన్ని కూడా అంగీకరిస్తాడు లోపల ఏమి కల్మషం పెట్టుకోకుండా లోపల ఏమి కష్టం పెట్టుకోకుండా నిజంగా ఓ మాటలు చెబితే యాకోపి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క నిబంధనను దేవుని యొక్క ఒడంబడికను నెరవేరుస్తూ ఉన్నాడు అన్నమాట అలా నెరవేర్చేటప్పుడు కొన్నిసార్లు మంచివాళ్ళు సైతము కొన్నిసార్లు నేరారోపణ చేయబడతారు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువైపున అవిశ్వాసం లేకపోతే సమర్పణ లేనటువంటి నిబంధనను వడంబడుకును అర్థం చేసుకోకుండా ఈ ఉంటే రేపు పోయేది జ్యేష్ఠత్వం నాకెందుకు లేకపోతే నాకు లేకపోయినా పర్లేదు అనే ఆ లెక్కలేనటువంటి తనం ఏషియావులో ఉంది కానీ యాకోబులు అక్కడ ఎక్కడ కనపట్టలేదు డిస్పైట్ జాకబ్ సెల్ఫిష్ మోటివ్స్ గాడ్ డిడ్ బ్లెస్ హిమ్ యాకోబు స్వార్థపూరిత ఉద్దేశాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కానీ అతన్ని కూడా అది లాభాను ఇంటి నుండి బయలుదేరే సమయానికి యాకోబు దేవుని చిత్తాన్ని కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని చిత్తం మళ్ళీ దేవుడు తీసుకురావాలి కదా నేను లాభాను దగ్గర పద్నాలుగు సంవత్సరాలు అక్కడ ఉన్నాడు లాభాన్ని దగ్గర మధ్యలో ప్రయాణాలు మళ్ళీ ఈ లోపుకి ముప్పై రెండు అధ్యాయం పదవి వచనంలో మనం చదివినట్లయితే చూడండి ముప్పై రెండు పదిలో ఏమంటున్నాడు నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నీ చేతి కర్రతో మాత్రమే ఈ అర్థాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని తిని అంటున్నాడు యాకబు ఈ లావాన దగ్గర నుంచి తాను ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ అన్నమాట ఈ రోజున మనం ఈ వాక్యాలను మనం గమనిస్తున్నప్పుడు ప్రతి వాక్యాన్ని మీరు చూసినట్లయితే దీనిలో జేకబ్ వాజ్ రెడీ టు ఈడ్ టు గాడ్స్ విల్ అన్ రిజర్వ్లీ దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యాకో ఎప్పుడు సిద్ధమే లావాన దగ్గరే అక్కడే కొలువు చేసి కుమార్తెల కొరకు అక్కడే ఉండిపోయి ఒక చెప్తే లాభాను ఆశ యాకోబుని బట్టి లాభాను ఆశీర్వదించబడ్డాడు ఇప్పుడు యాకోబు నేను ఇలాగే ఉంటే కాదు నా అంతటా నేను ఒక నాకు ఇచ్చినటువంటి దేవుని నిబంధన దేవునికి ఒడంబడికి నెరవేర్చాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చ నెరవేర్చవలసిన బాధ్యత నా మీద ఉందని చెప్పి అప్పుడు యాకోబు అక్కడి నుంచి తన మందను తన యొక్క పనివారిని పెంచుకోవటం తన మంద పెరగటం అక్కడ కూడా తెలివితేటలే కదా ప్రతిదీ ఎక్కడ చూసినా మామను కూడా మోసగించినటువంటి వాడు అన్నను మోసగించినటువంటి వాడుగా మనకు కనబడతాడు మామను మోసగించినటువంటి వాడిగా మనకు కనబడతాడు కానీ దా వాటన్నింటిలో దేవుని నిబంధన దేవునికి ఆశీర్వాదం దేవునికి వడంబడికి ఉందని ఎప్పుడూ మనం గుర్తించాలి అందుకే ఈరోజును కూడా మనం విశ్వాసము ఉంది అక్కడ దేవుని దర్శనము అక్కడ ఉంది దేవుని సేవ ప్రాముఖ్యమనే ఆ ఉద్దేశాలు మనం గుర్తించవలసినటువంటి వారమైనా అందుకే కదా అక్కడ ఆ వచనంలో ముప్పై ఇరవై నాలుగు వచనంలో కదా అంటాడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాను తెల్లవారును వరకు అతనితో పెనుగులు ఆడాను మళ్ళీ మనం అక్కడ చూస్తాం ఏది ఇరవై నాలుగో వచనం మనం చూసినప్పుడు యాకోబు దేవునితో కుస్తీ పట్టాడు ఇది ఎప్పుడు జరిగింది వెళ్ళేటప్పుడేమో అని పేరు పెట్టాడు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తన అన్న దగ్గరికి తాను ప్రయాణం చేసి వస్తున్నప్పుడు తన అన్న ఎదురుగా వస్తున్నప్పుడు సైన్యంతో వస్తూ ఉంటే భయపడ్డాడు తన అన్న ఎక్కడ వచ్చి నన్ను చంపేస్తాడు అని భయంతో ఉన్నాడు కానీ ఆ సమయంలోనే దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవునితో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అద్భుత రీతికి ఏం చేశాడంటే ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతను గెలవకున్నట్టు చూచి తొడగూటి మీద అతని కొట్టాను అప్పుడు అతడు అతనితో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలేను అని ఉంటుంది ఎబ్బోయి కురేవు దగ్గర ఈ మాట చెప్తూ ఉంటారు ఇక్కడ అంటే ఇక్కడ దేవుడు యాకోబును సిద్ధం చేస్తున్నటువంటి విధం అప్పుడు దేవుడు ఏమన్నాడు ఆ మాటలో ఆ తెల్లవారుచున్నది కనుక నేను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనియను అన్నాడు ఇప్పుడు ఎలాగా అటు మామ దగ్గర నుంచి నేను పారిపోయి వస్తున్నాను ఇటేమో నా అన్నకు ఎదురుకెళ్తున్నాను అటు మామ దగ్గర నుంచి నాకు సమాధానం లేదు ఇప్పుడు అన్న అన్నతో సమాధానం నాకు లేదు ఇప్పుడు ఈ సమయంలో నువ్వు నన్ను ఆశీర్వదించాలి నువ్వు నన్ను కాపాడాలి మళ్ళీ నువ్వు ఏ దేశం నుంచి వెళ్ళావు ఆ దేశానికి నేను తీసుకొస్తాను నువ్వు మాటిచ్చావు కదా నన్ను కాపాడుతానన్నావు నాకు ఆహారం ఇచ్చావు నాకు వస్త్రములు ఇచ్చావు నాకు ఇంత సంపదనిచ్చావు నన్ను ఇంత ఆశీర్వదించావు నన్ను ఇంత ఇప్పుడు నేను తిరిగి వెళుతున్నాను కాబట్టి నీవు నాకు సహాయం చేయమని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనీ అనగా ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అన్నాడు అప్పుడు దేవుడు ఆ పేరును మార్చేశాడు ఏమని చెప్తున్నాడు అక్కడ అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదో గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయిలీ అన్నాడు అంటే దేవునితో పోరాడువాడు దేవునితో నిరంతరము జీవించేవారు నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమన్నాను అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతూ అని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టాను అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యాను అప్పుడు అతడు తొడగుంటు నడిచాను అందుచేత యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయిల్ తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు అని ఉంది ఆ తర్వాత యాకోబు కన్నులు ఎత్తి చూసినప్పుడు ఏషావను అతనితో నాలుగు వందల మంది మనుషులు వచ్చి చుండెరి దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు లాభాన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వాదం పొందుకున్నాడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏసావును కలుసుకునేటప్పుడు కూడా దేవుడు అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడు పేరు మారిపోయినప్పుడు నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇజ్రాయేలే మార్చాడు అంటే దేవునితో పోరాడతాడు లేదా కొనసాగుతాడు అని అర్థం పోరాడుతాడంటే ఎప్పుడు దేవునితో గొడవ పెట్టుకుంటాడని కాదు దేవునితో కొనసాగుతాడు దేవునితో నిరంతరం ఉంటాడు దేవునికి ప్రాధాన్యతను ఇస్తాడు లైక్ అబ్రహాం అండ్ ఐజక్ బిఫోర్ హిమ్ జేకబ్ నెవర్ సా ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ గవర్నెంట్ ప్రామిసెస్ తన ముందున్న అబ్రహాము ఇస్సాకు మాదిరిగా దేవుని వాగ్దానాలను నెరవేపును యాకోబు చూడలేదు కానీ అయినప్పటికీ యాకోబు నుండి ఇజ్రాయిల్ యొక్క పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ప్రయాణంలో అతడు దేవుని సందులో సమర్పించుకుని దేవుని విశ్వాసంతో సాగిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది నేను ముగింపులో రెండు మాటలు మళ్ళీ మీతో చెప్పాలని అక్కడ ఆరామంలో మనం చూసాం కదా ఏది దొంగిలించిన ఆశీర్వాదం షరతులతో కూడినటువంటి సమర్పణ హృదయపూర్వకమైన ప్రార్థన ఈ మూడింట్లో యాకోబు ఈ మూడు వీటిలో నిశ్చయంగా విజయం సాధించాడు అందుకని మనం ఎప్పుడూ ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేయాలంటే మన జీవితంలో దేవుని చిత్తాన్ని స్థిరంగా కొనసాగించడానికి దయ కోసం ప్రార్థన చేయాలి ఇప్పుడు బ్రే ఫర్ గ్రేస్ టు కన్సిస్టెంట్లీ పర్ష్యూ గాడ్స్ విల్ దేవుని చిత్తాన్ని మన జీవితంలో మన కుటుంబంలో మన పిల్లల జీవితంలో మన సేవలో మన ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరము కొనసాగే దయ గ్రేస్ దేవా మాకు దయచేయమని ప్రార్థన చేయాలి దాని గురించి ఎంత ఎన్ని మాటలు మనం వినొచ్చో అలాగే రెండవది పేషెన్సీ టు వెయిట్ ఆన్ హీజ్ పర్ఫెక్ట్ టైమింగ్ దేవుని యొక్క పరిపూర్ణ సమయం కోసం సహనంతో వేచి ఉండాలి మళ్ళీ చెప్తున్నాను దేవుని చిత్తాన్ని స్థిరంగా కొనసాగించడానికి కావలసిన దేవుని దయ కోసం నిరంతరం మనం ప్రార్థన చేయాలి నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి కావలసినటువంటి దయను కృపను కాపుదలను దయచేపు ప్రభాని ప్రార్థన చేయాలి రెండవది దేవా నీ పరిపూర్ణ సమయం కోసం నీవు సహాయం చేసే ఆ సమయం కోసం సహనంతో వేచి ఉండటం నాకు సహాయం ఉండటం నాకు నేర్పించమని దేవుని సందరూ ప్రార్థన చేయాలి రెండూ కావాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన దయ అలాగే దేవుని పరిపూర్ణ సమయానికి సమయానికి నెరవేర్చడం కోసం కావలసినటువంటి సహనం ఆ సమయం కొరకు వేచి ఉండటానికి కావలసిన సహనం అంటే ఇంకా బాగుంది ఇలా చెప్పనుమండి దేవుని పరిపూర్ణ సమయానికి వేచి ఉండవలసిన సహనం అన్నమాట ఆ సమయం పరిపూర్ణ సమయం కొరకు మనం వేచి ఉండాలి సహనంతో ఇక్కడ ఏమో దేవుని చిత్తాన్ని స్థిరంగా నెరవేర్చడం కొరకు కావలసిన దయ కొరకు వేచి ఉండాలి దేవుని చిత్తము దయ ఇక్కడ ఆయన పరిపూర్ణ సమయము ఆ దానికి కావలసిన పరిపూర్ణ సమయానికి వేచి ఉండటానికి కావలసిన సహనం ఆ పేషెన్సీ ఓర్పు అనేది చాలా కావాలి ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఈ పాఠంలో చివరికి నేను ముగింపులో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే మోసగించాడు పారిపోయాడు నిబద్ధత అనేకమైనటువంటి షరతులతో కూడినటువంటి నిబద్ధతతో లేదా సమర్పణతో ఉన్నప్పటికీ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనతో చివరికి వాళ్ళిద్దరూ అన్నదమ్ములిద్దరూ కలుసుకోవటం వాళ్ళిద్దరూ ఆ స్టోరీ అంతా మీరు చదివినట్లయితే ఎక్కడుందండి ముప్పై మూడులోన ముప్పై రెండు మనం ఇవన్నీ చూసాం తర్వాత ముప్పై మూడవ అధ్యాయంలో పదో వచనంలోకి వెళ్ళి మేము చూసినప్పుడు అతడు యాకోబట్లు కాదు నీ కటాక్షం నా మీద ఉన్నాడు అలా చిత్తగించుము ఏం చేశాడు నీ పేరు యాకోబు కాదు ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ అని పేరు మారిపోయిన తర్వాత ఏసావు నాలుగు మందిని తీసుకుని వస్తూ ఉన్నాడు వీళ్ళు కలుసుకున్నారు ముందు పిల్లల్ని భార్య అని అందరినీ ముందు పెట్టాడు వీళ్ళందరూ ప్రయాణం చేసుకుని వెళుతున్నారు ఏడు సార్లు సాష్టంగా పడ్డాడంట ఏసావు తన ముందు యాకోవు ఎక్కడ చంపుతాడోనని భయపడుతూ కానీ వాళ్ళు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు ఒకరికొకరు మాట్లాడుకున్నారు వాళ్ళ తర్వాత చూస్తాం ఏ ఎందో వచ్చు ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఈ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను అప్పుడు ఏసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకునని చెప్పాడు అట్లు కాదు నీ కటాక్షం నా మీద ఉండాలని చెప్పి కొన్ని కానుకలు తీసుకుని అతనికి ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది దీని అన్నిట్లో మనము వెళ్ళుదాము నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా ఎద్దనున్న పిల్లలు పసిపిల్లలని గొర్రెలు మేకలు పశువులు పాలించినవని నా ప్రభువునకు తెలియను దినమే వాటిని వడిగా తోలని ఎడల నా మందంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను నేను నా ప్రభువు నద్దకు శ్రయ్యూ వరకు వచ్చే వరకు నా ముందరన్న మందలు నడవగలిగిన కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదని చెప్పాను అప్పుడు ఏసావు నీకు ఇష్టమైన నా ఎద్దనున్న ఈ జన్లో కొందరిని నీ యద్ధం విడిచిపెట్టుదనని చెప్పగా అతడు అది ఏలా నా ప్రభు కటాక్షం నా మీద నుండి నిమ్మనెను ఆ దినమున ఏసావు తన త్రోభను శయ్యూరునకు తిరిగిపోయాను అప్పుడు ఏకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకుని పశువులకు పాకలు వేయించను అందుచేత ఆ చోటుకి సుక్కోతు అను పేరు పెట్టాను సుక్కోతు అంటే అర్థం ఇక్కడ ఏమనుందంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడని ఎన్ని పేర్లు చూడండి బేతేలు ఇజ్రాయేలు ఇక్కడ సుక్కోతు ఇన్ని పేర్లు ఇవన్నీ వచ్చాయి వీటన్నిటిలో ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నటువంటి చివరి మాటలు ఏమిటండి దీంట్లో యాకోబు ఏసావు వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి దాదాపుగా ఇరవై సంవత్సరాలు పట్టింది ఇరవై సంవత్సరాల ఎడబాటులో వాళ్ళిద్దరూ దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వడంబిడిక దేవుని యొక్క ఆజ్ఞలు వాటిని పాటిస్తూ ఆ తర్వాత ముప్పై రెండు ముప్పై మూడు మనం చదివాము ఆల్రెడీ ఆ వచనాలు మనం చదువుతున్నప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకొని దేవుణ్ణి ఎంతో గనపరిచినట్లుగా మనం చూస్తున్నాం అంచేత ఆరామంలో దేవుని చిత్తము దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి విశ్వాస లోపాలు సమర్పణ లోపాలు దర్శన లోపాలు ఒకరికొకరు మోసగించుకున్నారని ఒకళ్ళుకొకళ్ళు మాట మాట అనుకున్నారని ఒకళ్ళుకొకరు పడలేదని ఒకరికొకరు గిట్టలేదని ఒకరినొకరు అర్థం చేసుకోలేదని ఇటువంటి అపార్థాలు అపోహలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆరంభించినటువంటి ఆరంభం విశ్వాసం కానీ ఆరంభించినటువంటి ఆరంభంలో ఉన్నటువంటి దర్శనం దేవుని భారం దర్శనం కానీ దేవుని యొక్క నిబంధన దేవుని యొక్క వడంబడుకలు దేవుని యొక్క కార్యాలు ఎక్కడ ఆగిపోకుండా నిరంతరం అవి సాగిపోతూ ఉండాలి ఎన్ని సంవత్సరాలని కాదు అది మనం ఎన్ని సంవత్సరాలు సేవ ఆరంభించారు మీరు ఎన్ని సంవత్సరాలు ఆరంభించారు ఇన్ని సంవత్సరాలు మీరెంత సేవ సేవ చేశారు ఇన్ని సంవత్సరాలు మేమెంత సేవ చేసామనేది కాదు మీరు ఎంత సంపాదించుకున్నారు మీకు ఎంతమంది పనివారు ఉన్నారు మీరు ఎన్ని ఆత్మలు సంపాదించారు అనేది ముఖ్యంగాని ఎంత డబ్బు సంపాదించుకున్నారు ఎంత కూడబెట్టుకున్నారు అనేది కాదు ఎంత వెనకేసుకున్నారు అనేది కాదు ఎన్ని ఆత్మలు మనం సంపాదించాం ఎన్ని సంఘ సంఘాలు మనం నిర్మించాం ఎంతమంది వేద విద్యార్థులను తరిఫీదు చేశాం ఎంతమందికి మనం చేయూతనిచ్చాం ఎంతమందికి మనం ఉపయోగపడుతున్నాం మనం చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఎంత దీవెని కలిగిస్తున్నాం అనేది ప్రాముఖ్యం ఈ మరణాత విశ్వాస సమాజం ఆరంభించిన దగ్గర నుంచి దైవజనులతో అనేక శాఖోపశాఖలుగా ఈరోజు ఈ సేవ విస్తరించింది అనేక మంది నమ్మకస్తులైనటువంటి గొప్ప గొప్ప నాయకులు సేవకులు విశ్వాసులు ఈ సమాజంలోంచి లేచారు వాళ్ళందరూ దేవునికి దర్శనము దేవునికి చిత్తాన్ని దేవునికి వడంబడికను కొనసాగిస్తూ ఉన్నారు అంచ ఈరోజు మనందరం కూడా విశ్వాసంలో మన ముందుకు సాగిపోతూ యాకోబు అలా ఇజ్రాయేల్గా ఎలా మారిపోయాడు మన జీవితంలో కూడా పాత స్వభావాలు పాత పురుషుడు మనలో నుంచి లోపాలను అలాగే పెట్టుకుని మనలో ఉన్న అసమాధానాన్ని అలాగే పెట్టుకుని అలా ఉండకుండా సమాధాన పడుతూ యాకోబు ఏ సేవలు ఎలా కలుసుకున్నారో సమాధాన పడ్డారో అటువంటి సమాధాన స్వార్తను మనం ప్రకటిస్తూ సమాధానంతో ఈ దినంలో ముందుకు సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి నీకు వందనాలు ఈరోజు నీ లేఖనంలోంచి మరొకసారి నువ్వు మాతో మాట్లాడావు యాకోబును ఇజ్రాయెల్గా ఎలా మార్చేవో అలాగే దొంగిలించబడిన ఆశీర్వాదం చరతలతో కూడినటువంటి సమర్పణ అలాగే హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలను అంగీకరించి నేను చిత్తాలు ఎలా నెరవేర్చావు యాకోబుకు వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడావో వెళ్ళేటప్పుడు ఏ విధంగా నీ మందిరమును బేతేలు అనుభవాన్ని ఎలా ఇచ్చావో వెళ్ళిన తర్వాత లాభాను దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ఎలా దీవించి ఆశీర్దించావో గొప్పగా చేసావో యాకోబును బట్టి లాభాను నువ్వు దీవించినట్లుగా ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే యాకోబు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదం దీవులు ఉన్నాయి చివరికి కొలువంతా తీరిన తర్వాత మళ్ళీ తిరిగి తన అన్న దగ్గరికి ప్రయాణం చేసినప్పుడు దారిలో రేవు దగ్గర మరలా నువ్వు నీ సన్నిధిలో పెనుగులాడినప్పుడు చివరికి తన పేరును యాకోబు అలా ఇజ్రాయిల్గా నువ్వు మార్చి తర్వాత అన్న ఏసావుతో సమాధానపడి మళ్ళీ అక్కడి నుంచి సుక్కోతూ చివరికి ప్రాంతానికి వాళ్ళు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం ఇజ్రాయల్తో పోరాడువాడని నిరంతరము నడిచేవాడని ఇజ్రాయల్ దేవుడి దేవుడని దేవుని మందిరం అని ఇలా ఎన్నో పేర్లు నువ్వు ఇస్తూ వాళ్ళని ఆశీర్వదించేవే ఈరోజు నువ్వు అటువంటి ఆశీర్వాదాలు మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం మేము ఏ స్థలంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రదేశాల్లో ఉన్నా నీ నిబంధన నీ ఒడంబడిక నీ చిత్తము నెరవేర్చడంలో మా వంతును మేము కాపాడుకుంటూ నువ్వు మాకు ఏదైతే ఆజ్ఞాపించావో మాకు ఏవైతే మనవి చేసేవో వాటిని కొనసాగించడంలో నిరంతరము మమ్మల్ని అందరినీ నడిపించమని ఈరోజు ఈ పాఠంతో ఈ సందేశంతో మమ్మల్ని మరింతగా ధైర్యపరిచి నీ చిత్తము నీ ఉద్దేశాలు నీ నిబంధనలు నెరవేర్చడానికి ఉంటాయని నీ చిత్తము నెరవేర్చడానికి కావలసిన దయ్యను అలాగే నువ్వు మా పట్ల నీ సంపూర్ణమైనటువంటి కార్యములు చేయడానికి ఆ సమయం కోసం మా జీవితంలోని ఏ సమయం కోసం ఏ కార్యముల కోసం ఎదురు చూస్తున్నామో వాటి కోసం కావలసినటువంటి ఓపిక ఓర్పు సహనం దాయి చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఏసు రక్తమే చేయం సులువు రక్తమే చేయం ఉపాధికులంత నాశనం ప్రభేసునామునకు సంపూర్ణ విజయం కలుగునిగాక ఆ మెయిన్ అండ్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండి దేవుడు మిమ్మల్ని అంత నిబ్బగా దీవించుగాక మళ్ళీ రేపు కలుసుకుందాం అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది తప్పక రండి ఆదివారం కుదరినటువంటి వాళ్ళు శనివారం కుదిరినటువంటి వారు శుక్రవారం రండి అలాగే శుక్రవారం కుదరినటువంటి వారు ఆదివారం కుదరినటువంటి వారు శనివారం రండి లేదు శనివారం శుక్రవారం కుదరినటువంటి వారు ఆదివారాలు రండి ఇలా రావటం ద్వారా మీరు దేవుణ్ణి ఆరాధించడానికి అలాగే మనందరం దేవుని గణపరచడానికి వీలుగా ఉంటుంది అలాగే వయస్సుతో ప్రస్తుతానికి నిమిత్తం లేదు ఒకవేళ పెద్దవాళ్ళు అయినా మీరు కూడా జాగ్రత్త వహించినట్లయితే మీకు ఎటువంటి అనారోగ్యాలు లేనట్లయితే మీరు ధైర్యంగా ఉండగలమంటే తప్పనిసరిగా మీరు పాల్గొనవచ్చు మరి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ బౌగా గాక